ఈ రోజు నేను కొన్ని లీఫీ వెజిటేబుల్ హార్వెస్ట్ చేస్తున్నానండి. హాయ్ అండి, నా పేరు రజని. వెల్కమ్ టు మధుబన్ గార్డెనింగ్. నేను ఈ గోంగూర 2 మంత్స్ అవుతుందండి. అయితే 2 మంత్స్లో ఇలా వచ్చింది. నేను ఆ రోజు నేను విత్తనాలు వేసేటప్పుడు కూడా చూపించాను, 2 మంత్స్లో ఇంత వచ్చేసింది. అయితే మనం మామూలుగా ఈ లీఫీ వెజిటేబుల్స్కి ఈ గోంగూరకి అయితే 2 టైమ్స్ వస్తుంది, కాబట్టి మనం ఇలా కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ వరకు కట్ చేసేసుకుంటే ఇవి మళ్ళీ ఒకసారికి వస్తుందండి, లేకపోతే మామూలుగా మొత్తం అయినా కట్ చేసుకోవచ్చు, అది మన ఇష్టము. మళ్ళీ ఇది అంతా కట్ చేసేసుకొని కొంచెం అంతా వర్మి కంపోస్ట్ అది వేసేస్తే మళ్ళీ గ్రోత్ వచ్చేస్తుందండి, మళ్ళీ ఇంకోసారికి వచ్చేస్తుంది మనకి. అయితే మరీ ఎక్కువగా ఎక్కువ రోజులు పెడితే కూడా ముదిరిపోయినట్టు అవుతుంది కదండి. అయితే మనం సీడ్స్ కోసం కావాలి అని అంటే సీడ్స్ వచ్చే వరకు పెట్టుకోవచ్చండి. చూడండి, కొన్ని విత్తనాలు వేసుకుంటే ఇంత గోంగూర వచ్చేసేస్తుంది మనకి. ఇంకోటి ఇది తోటకూర అండి, ఇది తెల్ల తోటకూర. అయితే ఇవి చిన్న కంటైనర్లో ఎక్కువ అయ్యేసరికి ఇది పెరగట్లేవు, కొన్ని పెరుగుతున్నాయి కొన్ని. అయితే ఇక్కడ నేను మధ్యలో మధ్యలో తీసేసుకుంటున్నానండి, మిగతా అన్నా బాగా హెల్దీగా ఉంటాయని కొన్ని కొన్ని తీసేసుకుంటున్నా. ఇది పప్పు చేసుకుంటే బాగుంటుందండి, తోటకూర పప్పు. అయితే మనకి ఇది బాగుండది అనుకుంటే ఈజీ అండి. ఇది నేను పెట్టి 1 మంత్ అవుతుంది అంతే, ఇంకా పెరుగుతుందండి. అయితే నేను ఏంటంటే కొంచెం ఫ్రెష్గా ఉంటుందని తీసేసుకుంటున్నాను ఇప్పుడు. ఇంత వచ్చిందండి, ఇది పప్పులో వేస్తే బాగా వస్తుంది. అయితే ఇది మెంతి కూర అండి, నేను ఆల్రెడీ ఒకసారి హార్వెస్ట్ చేసుకున్నాను. ఇది మామూలు వదిలేస్తే ఇలాగే పెద్దగా అయిపోతుంది, పెద్ద మెంతి కూర. ఇది కరివేపాకు చెట్టు ఉంది కదండి, మనము మామూలుగా బాల్కనీలో టెర్రస్లో పెట్టుకోవడానికి ఇంతే సైజ్ అండి. నేను ఇప్పటికీ ఇలా మామూలుగా ఇలా కట్ చేసేసుకుంటున్నానండి. మనం ఇలా కట్ చేసేసుకుంటే 1 వీక్ వస్తుందండి, కంపల్సరీ మనకు 1 వీక్ వస్తుంది కరివేపాకు. అయితే ఒక 15 డేస్, 1 మంత్లో మళ్ళీ ఇంత వచ్చేస్తుంది. ఇలాంటివి 2 మొక్కలు 3 మొక్కలు పెట్టుకున్నామనుకోండి, మనము మన కిచెన్ దగ్గరలో పెట్టేసుకుంటే మనం ఎప్పుడు కావస్తే అప్పుడు ఫ్రెష్గా తీసుకొని ఇది వేసేసుకోవచ్చండి. అయితే 2-3 మొక్కలు ఉన్నాయి, నేను దీన్ని మాత్రం ఇలా రెగ్యులర్గా హార్వెస్ట్ చేస్తున్నానండి. ఇది 15 డేస్లో నేను మళ్ళీ చూపిస్తాను, 15 to 20 డేస్లో మళ్ళీ ఇంత వచ్చేస్తుంది మనకి. 1 వీక్ అయితే వస్తుందండి ఇది. అయితే ఈ మెంతి కూర అండి, ఈ మెంతి కూర కూడా ఇది పుదీనా అండి. నేను ఆల్రెడీ ఇది ఎలా గ్రో చేసుకోవాలో చూపించాను కదా. అయితే మామూలుగా మనము ఈ రూట్స్తో తీసుకోవచ్చు, అయితే మా రూట్స్తో తీసుకోకుండా మనం ఏం చేయాలంటే ఇలా కట్ చేసేసుకుంటే మళ్ళీ వచ్చేస్తాయండి అవి. మళ్ళీ యూజ్ చేసుకొని ఈ ఆకులన్నీ తెంపేసేసుకొని మళ్ళీ పెట్టినా వస్తాయి. ఇందులో కాకరకాయ చెట్టు వచ్చిందండి, ఇందులో దీనికి ఇంకేం డిస్టర్బ్ చేయలేదు, బాగానే వస్తుంది కదా అని కాకరకాయ చెట్టు. అయితే పుదీనా ఇలా మనం రెగ్యులర్గా తెంపుకుంటూ ఉంటే అది వస్తూ ఉంటుంది, మనం వాడుకోవడం పెట్టుకోవడం అంతే. ఏవైనా అండి, ఇది లీఫీ వెజిటేబుల్స్ కానివ్వండి, ఇలాంటివి చాలా ఈజీ అండి. ఒక్కసారి మనము పెట్టేసేసుకుంటే ఇదే రెగ్యులర్గా వాడుకోవచ్చు అండి, మళ్ళీ మళ్ళీ పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు. చాలండి, నాకు ఇదే ఇంతే అవసరము. అయితే ఇది చూడండి, నేను సండే వాడుకున్నాను, పెట్టేశాను చూడండి ఎలా రూట్స్ వచ్చాయో. నేను మళ్ళీ ఇవి ఇక్కడ పెట్టేస్తానండి, ఇవి చూడండి రూట్స్ వచ్చాయి చూడండి. 2 డేస్ వాటర్లో పెట్టేసరికి రూట్స్ వచ్చేసాయి.
అంటే మనం ఎప్పుడైనా ఇందులో పెడితే కొంచెము కొన్నిసార్లు ఫెయిల్ అవుతాయండి. కాబట్టి మనం వాటర్ లో పెట్టేసి 2-3 డేస్ ఈ రూట్స్ వచ్చినాక పెట్టామనుకోండి 100% వచ్చేస్తాయి. ఈ రోజు మనం లీఫీ వెజిటేబుల్స్ ఇది చూడండి, గోంగూర, కరివేపాకు, మెంతి కూర, పుదీనా, తోటకూర. ఇవన్నీ మనము ఆర్గానిక్ మెథడ్లో పండించుకున్నాం కాబట్టి ఇందులో ఎలాంటి ఫర్టిలైజర్ అలాంటివి యూజ్ చేయలేం కాబట్టి ఇవి ఫ్రెష్గా ఉంటాయండి. ఇవి పెంచుకోవడం చాలా ఈజీ కాబట్టి ప్రతి ఒక్కరూ లీఫీ వెజిటేబుల్స్ ఇంట్లో పెంచుకోవాలని కోరుకుంటున్నానండి. నా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి, బాయ్ అండి.